కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి మధ్య వివాదం రోజురోజుకు రాజుకుంటోంది. రెండు వర్గాలు పంతానికి పోవడంతో పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరకు చేరుకుంది. దీంతో వారిద్దరితో పాటు ఎంపీ సీఎం రమేష్ ను కూడా విజయవాడకు పిలిపించారు బాబు. ప్రస్తుతం ఈ ముగ్గురు విజయవాడ చేరుకున్నారు. కొద్దిసేపట్లో వారితో చర్చించనున్నారు సీఎం. రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదం చంద్రబాబు దగ్గరకు చేరుకుంది. ప్రస్తుతం పార్టీ నేతలతో వీరిద్దరూ చర్చిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్ చెప్పండి, ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? చంద్రబాబుతో మాట్లాడారా? భారీ వలసలు ఏదైతే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలోకి వచ్చిన తర్వాత పాత కొత్త నేతల మధ్య సమన్వయం కుదురుతుందా లేదా అన్న ఒక అభిప్రాయం, అలాగే ఒక వాదన వినిపిస్తున్న క్రమంలో ఒక్కొక్కటిగా ఆ తాకిడి తెలుగుదేశం పార్టీకి తాగుతోంది. ఇటీవలే కర్నూలు జిల్లాకు సంబంధించిన రెండు వర్గాలు, శిల్పా బ్రదర్స్ అలాగే భూమా నాగిరెడ్డి వర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున గొడవ జరిగింది. హత్యాయత్నం చేశారు తమ అనుచరుల మీద అన్న అభిప్రాయం కూడా శిల్పా బ్రదర్స్ వైపు నుంచి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు వెళ్ళింది, ఎవరైతే భూమా నాగిరెడ్డి వర్గానికి సంబంధించి. అలాగే ఇప్పుడు తాజాగా గత పది రోజుల క్రితం నుంచి కడప జిల్లా జమ్మలమడుగులో రెండు వర్గాలైన ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వీరిద్దరూ కూడా గత కొన్ని దశాబ్దాలుగా వైరు వర్గాలుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ వలసల నేపథ్యంలో ఒకే గూటికి చేరారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని ఒకే గూటిలో ఉంచి వీళ్ళని రాజకీయం చేయడం సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో కొన్ని రోజుల క్రితం ఈ రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది జమ్మలమడుగులో. సో ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మళ్ళీ ఇటువంటి ప్రభావం కానీ ఇటువంటి చర్యలు మిగతా చోట్ల జరగకుండా ఉండేందుకు కానీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు అధిష్టానం నడుంగట్టినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కడప జిల్లాకు సంబంధించిన నేతలు ఎవరైతే రెండు వర్గాలు ఉన్నాయో, రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి వీళ్ళతో పాటుగా పార్టీకి సంబంధించిన అదే జిల్లాకు సంబంధించిన ఎంపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్తో సీఎం రమేష్ను కూడా పిలిపించారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంత్రి గంట, పార్టీ ఇన్ఛార్జి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి గంటతో పాటుగా కళా వెంకట్రావు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఆయనతో పాటుగా టీడీ జనార్దన్ పార్టీ సీనియర్ నేత వీళ్ళిద్దరూ ఈ ముగ్గురు వీళ్ళిద్దరితో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు సమస్య ఎక్కడ ఉంది, భవిష్యత్తులో కలుపుకుని వెళ్లే ప్రయత్నాలు ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో ఈ రెండు వర్గాలు కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు వన్ టు వన్ చంద్రబాబు నాయుడుతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పుష్కరాలకు సంబంధించిన సమీక్ష చేపడుతున్నారు. ఈ సమీక్ష అయిపోయిన తర్వాత ఈ రెండు వర్గాలతో చంద్రబాబు నాయుడు విడివిడిగా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఇటువంటి సంఘటనలు, అంటే ఒకవైపు వలసలకు సంబంధించి పెద్ద ఎత్తున గేట్లు ఎత్తేసిన క్రమంలో ఇటువంటి సంఘటనలు జరగటం వల్ల మళ్ళీ లేనిపోని బ్రేకులు పడతాయి, వలసలకు బ్రేకులు పడతాయన్న ఒక వాదన వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో వీటిని ఇప్పుడే, అంటే మొగ్గ స్థాయిలోనే వీటన్నిటిని తుంచే దిశగా పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈ మీటింగ్, ఈ చర్చలు జరుగుతున్నట్లుగా మనం భావించవచ్చు. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.